ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా హస్తిన చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ ఏం చెప్పబోతుంది? అమిత్ షా గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు. పొత్తులపై ఆయన మొదటిసారిగా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అస్థిన పర్యటన వెళ్ళింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మళ్ళీ రేపు ఆయన వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తులు త్వరగా కులిక్కి వస్తాయి అని చెప్పి చాలా కూల్గా సింపుల్గా ఆయన వెర్షన్లో ఆయనకు వాయిస్ ఇచ్చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది? పొత్తుల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయి? అభ్యర్థులు ఎవరు? ఎవరికి సీటు వస్తుందో రాదో అనే ఉత్కంఠ, టెన్షన్ కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరొకవైపు పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక లేఖ అస్త్రాన్ని సంధించారు. అందులో భాగంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే బహిరంగంగా ఎవరికి నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాయిస్లు ఇవ్వకండి. అవి సోషల్ మీడియా ఉండండి, వేరే రకంగా ఉండండి, వేరే రకంగా ఉండండి, ఆచితూచి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ మీద కానీ లేకపోతే సొంత పార్టీల మీద కానీ విమర్శలు చేయాలనుకున్న వాళ్ళు కాస్త నోరును అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే చర్యలు తప్పవు అన్న సంకేతం. సరే, అలా అనకపోయినా దాని అర్థం అదే వస్తుంది. కాబట్టి మరొకవైపు ఈయన లేఖ రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హరిరామ జోగి గారి మరొక లేఖ అస్త్రం. 7 పార్లమెంటు సీట్లు, ఆ అభ్యర్థులు ఎవరో, ఆ గెలిచే స్థానాలు ఏంటో ఆయన ఒక లిస్టును మళ్ళీ రిలీజ్ చేశారు. మొన్న 50-60 అన్నారు, ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేవి. అవి ఆయన చెప్పిన స్థానాలు విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట. ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన గెలవబోతుంది. ఉన్న 25 స్థానాలకి బీజేపీ వస్తే బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి? జనసేనకి 7 స్థానాలు అయితే మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఇవి మళ్ళీ ఇంకొక చర్చకి దారితీసిన అంశాలు. ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో ఈ పొత్తు పొడిచినంత వరకు కూడా, పొత్తు పొడడం పొడిచింది కానీ దానికి పూర్తి స్థాయిలో ఏ రకంగా వికసిస్తుంది అన్నది క్లారిటీ లేదు. అది క్లారిటీ రావాలి అంటే కమలనాథులు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళు పెదవి విప్పాలి, వాళ్ళ లిస్టు ఇక్కడికి పంపించాలి, అప్పుడు వీరు మాట్లాడతారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఈ తాత్సారం వెనుక అసలు రాజకీయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఉన్నాయి. ఈ లేఖ హస్త్రాల ఫలితం ఏ రకంగా ఉండబోతున్నది? ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఈ లేఖలు అన్నాయి కలకలాన్ని రేపుతున్నది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ రకంగా లేఖ రాశారు? మళ్ళీ జోగి గారు ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు వదిలేసి పార్లమెంట్ స్థానాల మీద ఎందుకు పడ్డారు? ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతోపాటుగా చర్చలో పాల్గొంటున్నారు తిరునగర్ జ్యోష్ణ గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రవికాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నారాయణమూర్తి గారు, వైసీపీ నవరత్నాల వైస్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రావి సౌజన్య గారు వెర్షన్ తీసుకున్నాం. ఏంటి లేఖల అంశం ఏంటి? ఆవిడ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి మనం మంగళగారి నుంచి లేఖ వచ్చిందా, పవన్ కళ్యాణ్ గారు నీ మధ్యన కలిసారా, ఆయన ఏం దిశానిర్దేశం చేశారు? సౌజన్య గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటండి, ఎప్పుడు అభ్యర్థులు లిస్ట్ రెడీ చేస్తారా అంటే లేఖలే వస్తున్నాయి తప్పించి అసలు లిస్ట్ రావటం లేదని టెన్షన్. మీడియాకి టెన్షన్ ఉంది, మీ శ్రేణిలోని టెన్షన్ ఉంది, తెలుగుదేశంలోని టెన్షన్ ఉంది, ఎవరు పుట్టి మునిగిపోతున్నది ఆ ప్రాంతంలో అని. వర్మగారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఆ లిస్ట్ రావడానికి టైం ఉంది ఇంకా, ఎందుకు అందరికి అంటే లిస్ట్ కన్నా ముందు జనాల్లో ఉత్సాహం ఎక్కువైపోతుంది, అందులో ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి మాది ఇప్పుడు వచ్చే లిస్టు పూర్తి స్థాయిగా గెలిచే అంశాలు కాబట్టి, మా గెలుపుకురా కాబట్టి ఆచి చూసి అడుగు వేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఏడబడగా ఇచ్చి లిస్ట్ ఇవ్వలేం కాబట్టి. ఇంకా లేఖ విషయం అంటారా, కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే నాయకులు కొంచెం అత్యుత్సాహంతో సీటు మాదే అంటే మాదే అన్న క్రమంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొంతవరకు వాళ్ళు వాళ్ళు బాహాటంగా మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ముందర కాళ్ళకి బంద్ చేసే రకంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని చాలా ఆచితూచి అడుగు వేయాలి. చాలా అంటే ఒక సెన్సిటివ్ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు, అది కళ్యాణ్ గారు దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇంకా కొద్ది రోజులు వైసీపీని దించడమే ధ్యేయంగా పెట్టుకున్న జనసేన పార్టీ ఇంకొంచెం కొద్ది రోజుల్లో దానికి దగ్గర కాబోతున్న తరుణంలో
ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు అని చెప్పని చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు లేఖ విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిగా కేడర్ అంతా కూడా దానికి అనుకూలంగానే ఉన్నారు, కాకపోతే కొంతమంది ఆశాభావం ఉంటారు, కొన్ని అభ్యర్థుల విషయంగా నాయకులు ఒకళ్ళే కొంచెం అటు ఇటుగా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా స్టడీ చేసే విషయంగా ఆయన లేఖ రిలీజ్ చేశారు, అందరూ దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు. ఇంకా హర్రామ్ జోగే గారు అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన విషయం తెలిసింది అందరికీను, పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని చెప్పని, అలానే అంటే ఆయన దృష్టిలో అయితే కాపు సామాజిక వర్గం కి రాజ్యాధికారం రావాలి అని ఇలాంటి అంశాలు కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఆయన ఆ ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ యాక్టివ్ రోల్ పోషిస్తూ వచ్చారు, అలాగే జనసేనకి మద్దతు తెలుపుతూ వచ్చారు. కాకపోతే ఆయన పరంగా కాపు సామాజిక పరంగా ఆయన ఏదో కొన్ని కొన్ని పార్లమెంట్ సీట్లు చెప్పారో అఫ్కోర్స్ అవి వాస్తవం అయినప్పటికీ కూడా పార్టీ పరిధి అనేది కులానికి సంబంధించింది కాదు కాబట్టి దాంట్లో కొన్ని కొన్ని ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. అఫ్కోర్స్ ఒక పెద్ద ఆయనగా ఆయన అభిప్రాయం ఏంటి ఆయన ఏంటని చెప్పని పూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని పాజిటివ్ గా తీసుకుంటానే, అలాగే పార్టీ పరిధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారండి. అంటే నరిరామ జోగయ్య గారి లేఖలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, మీ అభిప్రాయం ఏంటి ఓపెన్ గా చెప్పండి. మంచి చెడు అంటే ఆయన పెద్ద ఆయన, ఆయన ఎన్నో పదవులు చూశారు, ఎంతో రాజకీయంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట ఏంటంటే ప్రస్తుతానికైతే జనసేన పార్టీ మంచి దీంట్లో ఉండాలి అని చెప్పని ఆయన ఆలోచన విధానం చాలా మంచి విషయమే. కాకపోతే కొన్ని కొన్ని అంశాల్లో ఒక క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ అదంతా కూడా పార్టీ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది, పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా మనం తీసుకుంటాం, అది ఆచరణలో పెట్టడం ఏంటి అనేది స్థానికంగా ఉన్న దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఒక ఆలోచనతోనే చేస్తారు కొంతమంది, కానీ పార్టీ అన్నాక అన్ని రకాలుగా ఆలోచించాలి కాబట్టి ఆ నిర్ణయాలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మీ కాకపోతే అల్టిమేట్ గా పార్టీ యొక్క విజయం కోసమే, పార్టీ యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఎవరైనా ఆలోచిస్తారు, సలహాలు ఇస్తారు కాబట్టి వాటిలన్నింటినీ మేము సేకరిస్తాం. ఓకే, ఎన్ని సీట్లు మీకు తెలిసినంత వరకు కన్ఫర్మ్ అయినాయండి? కన్ఫర్మ్ అసలు ఎవరికి అవ్వలేదు కదండి. అరే మీకు లిస్టు అంటూ ఉంటుంది కదా, ఇప్పుడు ఇన్ని అండి, అంటే కొంతమంది 20 అంటారు, 25 అంటారు, 30 అంటారు, 40 అంటారు, 50 అంటారు, 60 అంటారు, మీరు ఎన్ని అనుకుంటున్నారు పోనీ? అది కూడా 70 అనుకుంటాను, 80 అనుకుంటాను, ఏంది కాదు కదా. కాదు మీరు ఎన్ని అనుకుంటున్నారండి? నేను ఎన్ని అనుకున్నాను ముఖ్యం కాదండి, ఇక్కడ అధ్యక్షుల వారు 180 ఎన్ని వస్తే అన్ని అంతే, అది ఎంత ఫిగర్ అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారు ఏది చెప్తే దానికి మేము చిరదారి అంతే, అది పని చేయడం వరకే మా బాధ్యత. ఎన్ని వచ్చినా ఏది ఆలోచించే పరిస్థితి లేదు, ఎన్ని వచ్చినా అది పెద్ద ఇష్యూ కాదు అంతేనా? వైసీపీని గద్దె దించాలి పూర్తి స్థాయిగా, అలాగే జనసేనకి సుమిత్ స్థానం అనేది ఉండాలి. అది ఏంటి అనేది కూడా ఇంతకుముందు డిబేట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, అది ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పాను. రైట్, ఓకే, మనతో పాటుగా రవికేట్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవికేట్ గారు. రవికేణ్ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్, రవికేణ్ గారు ఎలా చూడాలి ఏంటి అమిత్ షా?